నమస్కారం. చక్కెరకేలి కార్యక్రమానికి స్వాగతం. మన నిజ జీవితంలో ఎన్నో సామెతలని మనం వాడుతూ ఉంటాం, దాని అర్థం తెలియకుండానే. మరి ముఖ్యంగా సామెతలు అనేవి ఎలా వచ్చాయి, దాని అర్థాలేంటి అని తెలియచేయడమే చక్కెరకేలి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి మనతో పాటు ఎవరున్నారో తెలుసా? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకిల్ల విభీషణ శర్మ గారు మనతో ఉన్నారు. మరి మనకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. చక్కెరకేలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన కార్యక్రమాన్ని ఏ ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు? చక్కెరకేలి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, మీకు అందరికీ కూడా నేను సాదర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరుణారుణం వేయిన అధరాధరంబులో వశ్య సిద్ధులు దాల్చు భవ్య శక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యము నేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్ములెరిగిన రసిక రాజ్ఞి, ముందు వెనుకలు లేని పురుటి నొప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మ పట్ట మహిషి, సార కవిలోక కంఠ ఘంటారవము రసజగత్ సృష్టిగా ఆదిమరంగభూమి, సకల సమ్మోహక మహేంద్రజాల విద్య నలువ నాయిక నాలోన వెలయుగాక. ముందుగా పలుకు తేనెల తల్లి చదువులమ్మ అయినటువంటి ఆ సరస్వతీదేవి చతుర్భుజ అయినటువంటి కరుణాంతరంగని తలుచుకుంటే, తర్వాత మీరు అడిగేటువంటి ఆ సామెతలకు ఏ అర్థం చెప్పాలో, ఏ పరమార్థాన్ని చెప్పాలో ఆ అమ్మే పలికిస్తుంది. ఓకే గురుగారు, చాలా బాగుందని మంచి ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే నాకున్న మొదటి సందేహం ఏంటంటే, మీ వాళ్ళ కాలు వెరుస్తా నన్ను పిలిచి పెద్దపీట వేయండి అన్నాడంట వెనకటకుడు, దాని అర్థం ఏంటి సార్? ఎంత ప్రమాదంగా ఉందో చూడండి. మీ వాళ్ళ కాళ్ళు విరుస్తానో పిలిచి పెద్దపీట వేయమంటే ఎవరైనా వేస్తారా అండి? అంటే లోకంలో దుర్మార్గులైనటువంటి వాళ్ళు అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతుంది, అదే రాజవంశాల యొక్క మధ్య జరుగుతూ ఉండేటువంటి అస్త్ర ప్రదర్శన. ద్రోణాచార్యుల వారు అస్త్ర విద్యకు పరమావధి, కృపాచార్యుల వారు ఆయన యొక్క భావమరిది ఆయన విద్యాభ్యాసాన్ని నేర్పించారు. అక్కడ చక్కగా మరి భీముడు గదాయుద్ధాన్ని చేస్తాను అని అంటే దుర్యోధనుడు వచ్చి గదాయుద్ధాన్ని ప్రదర్శించాడు. ధర్మరాజు చేస్తానంటే ఆయనకి పోటీగా మరొక వీరుడు వచ్చాడు. ఇలాగా కుమార వీరుల మధ్య అస్త్రశస్త్ర విద్యలు ప్రదర్శించుకోవటం జరుగుతుంది. అయితే అర్జునుడు మహాధనుర్ధరి, ద్రోణాచార్యుల యొక్క శిష్యులు అందరిలోకి చాలా గొప్పవాడు. అర్జునుడు వచ్చి బాణాలతో ఆయన తన యొక్క పాండిత్య గరిమను ఆయన ప్రదర్శిస్తూ ఉంటే ఎవరైనా రమ్మంటే ఒకళ్ళు రాలేదు. ఎందుకంటే ఆ కురుకుమారుల యొక్క సంతతిలో మామూలుగా కౌరవులు పాండవులు అని వేరు చేస్తూ ఉంటారు, కౌరవులు వేరు పాండవులు వేరు కాదు, అందరూ కురు వంశంలో వచ్చినటువంటి వాళ్ళే. ధృతరాష్ట్రుడు కానీ పాండురాజు కానీ ఇద్దరూ కురువంశ వీరులే అయినప్పుడు ఆ తాత భీష్మాచార్యుల వారి దగ్గర నుంచి అక్కడి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కురువీరులే. కానీ క్రమక్రమంగా వాళ్ళు వీళ్ళు కలహించుకోవటం వల్ల వీళ్ళని ధృతరాష్ట్ర తనయుల్ని ధార్తరాష్ట్రులని, వీళ్ళనేమో పాండవులని అనటం జరిగింది. అక్కడికి కర్ణుడు వచ్చాడు. కర్ణుడు కుంతీదేవికి పుత్రుడైనటువంటి వరపుత్రుడు సూర్యదేవుడి అనుగ్రహం వల్ల అని తర్వాత పశ్చాత్కాలంలో యుద్ధ సమయంలో అది బయటకు వస్తుంది. కానీ అప్పటికి బయటవాడు, వాడు ఆ యుద్ధరంగంలోకి ఆ సమయంలో అక్కడికి వచ్చి దుర్యోధనాదులు అందరూ కూడా మీరు మొహాలు చూసుకుంటున్నారు, అవతలు ఉండేటువంటి పాండవులు చూసి మీ వాళ్ళ కాళ్ళు అంటే ఎవరు, మీ జ్ఞాతి సోదరులు అయినటువంటి అర్జునాదుల కాళ్ళు నేను విరగొట్టేస్తాను, నన్ను పిలిచి పెద్దపీట వేయండి అంటే ఎవరైనా వేస్తారా? నిజంగా జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, ఔచిత్యం తెలిసినటువంటి వాళ్ళు వేరు. కానీ అక్కడికి వచ్చినటువంటి సూతుడైతే ఏమిటి, సూత తనూజుడైతే ఏమిటి, అది జాతి అనేటువంటి దైవాయత్తంగా వస్తుంది, పౌరుషం అనేటువంటిది ఆ జీవ ప్రకృతిని అనుసరించి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈయన్ని అంగరాజుకి పట్టాభిషిక్తుడిగా చేస్తాను, కాబట్టి ఆయనకి పెద్దపీట వేస్తానని చెప్పి ఆయన పెద్దపీట కోరితే ఆ పెద్దపీటను అందుకుని ఆయనకి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చేసేటువంటి ఒక అర్హతను కల్పించేశాడు దుర్యోధనుడు. అంటే దుష్టులైనటువంటి వాళ్ళు అలాంటివి చేస్తూ ఉంటారు.
అయితే సామెతను వాడేప్పుడు ఎలా వాడుతూ ఉంటారంటే, ఏదన్నా మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారనుకోండి, మనం అనుమతిస్తామా? ఏమండి మీ పిల్లల్ని మేము సినిమాలకి తీసుకెళ్తామండి, విలాసాలకి తీసుకెళ్తామండి అని పక్కింటి వాళ్ళు అడిగారనుకోండి, వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. పాడు చేస్తారనేటువంటి విషయం భర్తకి తెలియదు, భార్య ఇంట్లో ఉంది కాబట్టి ఆవిడకి తెలుసు. అప్పుడు ఆవిడ భర్త గారికి అర్థమయ్యేట్టుగా చెప్తుంది, ఏమండి ఎవరైనా నీ వాళ్ళు కాళ్ళు ఇస్తామంటే పిలిచి పెద్దపేట వేస్తారా, వాళ్ళ పిల్లలతో పాటు మన పిల్లల్ని పంపిస్తే ఉండే గోడు కూడా చెడిపోతుంది, ఇప్పుడు ఏదో చెప్పిన మాట వింటున్నారు పిల్లలు, వాళ్ళు వెళ్ళి చెడిపోతారో అవతల పిల్లలతో చేరి అని చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటి. అయితే కాలాంతరంలో ఒక్కొక్కసారి సామెత ఒక్కొక్క రకంగా ప్రయోగింపబడుతూ ఉంటుంది. రావు సింగ మహీపాలుడు అనేటువంటి ఒక మహా కవిజన పోషకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రీనాథ మహాకవి, మీరు విని ఉంటారు, శ్రీనాథుడు అంటే నైషధాది మహాగ్రంథాలు రచించినటువంటి వాడు, ఆయన్ని అందరూ కీర్తించేటువంటి వాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, బ్రహ్మగారి భార్య ఎవరు? సరస్వతీదేవి. ఆవిడని బ్రాహ్మీ అంటారు. బ్రాహ్మీదత్త అంటే సరస్వతీదత్త వరప్రసాదుడు, సరస్వతీ పుత్రుడు ఆయన. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు గురు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వంతుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యము సామాన్యమే. అయ్యా నువ్వు ఏమన్నా సామాన్యుడివా? బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు గురు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వాంతుడవు. ఆ ప్రజ్ఞ అనేటువంటి దానికి ఒక పరమావధిగా నిలిచినటువంటి వాడు శ్రీనాథుడు. కవి ప్రతిభకు ఒక నిలువెత్తి రూపం శ్రీనాథ మహాకవి. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. మామూలుగా పూజ చేయమన్నారనుకోండి మనం కూడా తినం, అలాంటి దిక్కుమాలిన అరటిపళ్ళు. ఎందుకయ్యా కొన్నావు అంత తక్కువ రేటు కంటే? ఆ రేపు పూజ కదండి దేవుడికి పెట్టాను అంటే, దేవుడు నోరిప్పి మాట్లాడు కాబట్టి ఆయనకి ఆవులు మేయినటువంటివి మనం తిననటువంటివి దిక్కుమాలిన పళ్ళు పట్టుకొచ్చి దేవుడికి పెట్టేస్తూ ఉంటాం. అలాంటివి పూజ చేస్తే ఫలితం వస్తుందా? నువ్వు ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు సర్వకాల రక్షకుడు అని కదా పూజ చేస్తున్నావు. పూజ చేసేప్పుడు నువ్వు కూడా తిననటువంటివి భగవంతుడికి పెడతావా? అలాంటి రోజులు వచ్చేసి. కానీ శ్రీనాథుడు అలాంటి వాడు కాదు. మనకి షోడశ ఉపచారాలు చేయాలి అని అంటే ఏ ఉపచారంలో ఏవి సమర్పించాలో వాటిని అంత అందంగాను ఆయన మంత్రం చెప్పడం దాన్ని సమర్పించడం అంత చక్కగా చేసేటువంటి వాడు. అందుకని ఈశ్వరార్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు. బ్రహ్మాండ పురాణం ఇత్యాది అష్టాదశి పురాణాలు బాగా డొక్కశుద్ధిగా చదువుకుని వాటిని తెలుగులోకి అనువదించాడు శ్రీనాథుడు. కొత్తగా కావ్యాలు ఏం రాయలేదు, పూర్వం ఉండేటువంటి కావ్యాలని సంస్కృత భాషలో ఉండేటువంటి వాటిని ఆయన పురాణోక్తమైనటువంటి అంశాలని అన్నిటినీ కూడా తెలుగులోకి తీసుకొచ్చాడు. అలాంటి వాడు అంతటి బ్రహ్మజ్ఞాని. అటువంటి ఆయన వెళ్ళి రావు సింగ మహీపాలుడి యొక్క కొలువుకి వెళ్ళేప్పుడు, అయ్యా నన్ను పిలిపిస్తే పిలిపించుకో, కానీ నేను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అని నీకు చెప్పాలి కదా, వచ్చేటప్పుడు నీ ఆస్థానానికి నేను అడుగు పెడుతున్నా, పెట్టేప్పుడు నేను ఎవరో నువ్వు తెలుసుకోవాలి, నా స్వభావం ఏమిటో తెలుసా? డంబు సూపి ధరాతలంబుపై తిరుగాడు కవి మీద గాని నా కవచమేయ. కవచమేయటం అంటే ఏదో ఎదుటి వాళ్ళ బాణాలకు అడ్డు పెట్టుకునేటువంటి కవచం అనే కాదు, అది బాణప్రహారాలతో పాటు చేసేటువంటి ఒకనొక ఆయుధ విశేషం అని కూడా చెప్పారు. ఎవరైతే ఈ భూమి మీద నేను చాలా గొప్ప కవిని అని చెప్పి దర్పం చెప్పుకుంటూ ఉంటారో అలాంటి కవికి కానీ నేను నా కవచాన్ని అంటే ఏంటి నా దగ్గర ఉండేటువంటి ఆయుధ ప్రహారాన్ని వాళ్ళ మీద ప్రయోగించడం అనేటువంటిది నేను చేయను. అంటే ఏమిటి, ఆయుధాలు వేస్తాడా అంటే కవి వచ్చి కవిత్వం చెబుతూ ఉంటే ఈయన ఆయుధం విసురుతాడా అని అనకూడదు. ఆయుధం వేస్తాను అని అంటే వాడికి తగినటువంటి గుణపాఠం చెప్తాను. ఎవడైతే గర్వించినటువంటి కవులు నీ ఆస్థానంలో ఉన్నారనుకో నన్ను పిలవద్దు రాజా అంటే ఏమిటి, రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు మహా పిరికివాడు అనుకోండి, రే నేను వచ్చానంటే నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తానంటే పిరికివాడు అయ్యో రావద్దండి మీరు బయలుదేరండి అంటాడు.
అదే ధైర్యవంతుడు అనుక రానా చూసుకుందాం ఉంటాడు, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి, ఈయన రెచ్చగొడుతాడు, డంబు సూపిధర తలంబుపై తిరగాడు కవి మీదగా నినా కవచమేయ. ఎవడైనా గర్విష్టివాడు నీ ఆస్థానంలో ఉన్నాడు అనుకో, కవిని అని చెప్పుకుంటున్నాడు అనుకో, వాడి మీద నా కవచం వేస్తా. దుష్ప్రయోగం బుల దొరకని చెప్పాడు కవి శిరస్సునగాని కాలు చాప. ఎవడైనా దుష్ప్రయోగాలు అని చెప్పి ఎదుటివాడి మాటల్లో తప్పులు పడుతున్నాడు అనుకోండి, అలాంటి వాడి మాటల్లో తప్పు బట్టి అటువంటి దుష్ప్రయోగాలు ఇవి అని చెప్పేటువంటి వాడి కాలి మీద తల మీద నా ఎడంకాలు పెడతా. చూడండి ఎంత ప్రతిజ్ఞ అది. నేను ఎవడి నోట వెంట వ్యాకరణ శాస్త్రం బాగా చదివినటువంటి వాడైతే ముఖం వ్యాకరణం స్మృతం అంటారు, నువ్వు ఈ దుష్ప్రయోగం చేసావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు, ఇది సరికాదు నువ్వు దుష్ప్రయోగం చేసావు అని చెప్పి చెప్తూ ఉంటారు లోకంలో. అలాంటి దుష్ప్రయోగంబులు దొరకని అంటే దొరకని అంటే వెతుక్కి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి కవి శిరస్సునగాని కాలు చాప. అలాంటి కవి ఉంటే నన్ను పిలవద్దు, వాడు కనుక ఉన్నాడనుకో వాడి శిరస్సు పైన నేను పాదం పెడతా. సంగీత సాహిత్య సరస విద్యలు నేర్చు కవుల రొమ్ములుగా అని కాల్చి విడువా. ఎవరైనా బాగా సంగీతం తెలుసు సాహిత్యం తెలుసు అని చెప్పి వాటిలో మేము వాగ్గేయకారులం, కొత్త కొత్త సాహిత్యంతో సంగీత గమకాలతో నేను పాటలు పాడతానని అన్నాడు అనుకోండి, వాడి రొమ్ము కాల్చేస్తా. అంటే రొమ్ము కాల్చేస్తానంటే ఏదో తీసుకెళ్ళి కాల్చేస్తాడని కాదు, వాడి హృదయం మండిపోయేట్లుగా నేను వాడి ముందు వాడికన్నా గొప్ప ప్రదర్శన ఇస్తాను. అసూయ కలుగుతుంది కదా మనకన్నా ప్రతిభావంతుడిని చూస్తే. అలాంటి మహాప్రతిభావంతుడిని ఎదుటి వాళ్ళ యొక్క కవుల యొక్క సంగీత సాహిత్యముల యందు జ్ఞానం ఉండేటువంటి మహాప్రతిభావంతుల ముందు నేను సరస విద్యలు ప్రయోగించగలిగినటువంటి నేర్పరిని, నీకు ధైర్యం ఉంటే పిలుచుకో. చదివి చెప్పగా నేర్చి సభల విలసిల్లు కవి నోరుగా అని వ్రక్కలగదన్న. బాగా అధ్యయనం చేసి విద్వత్ కవిత్వం చెప్పేటువంటి వాళ్ళే కనుక నీ ఆస్థానంలో ఉంటే వాళ్ళ నోళ్ళు పగలగొట్టేస్తా, అంటే వాళ్ళ నోళ్ళు పగలకుండా చేసేస్తా, వాక్స్తంభం చేసేస్తా నా కవిత్వం చేత. ఓ రావు సింగ మహీపాల, నీ ఆస్థానంలో ఇలాంటి వాళ్ళు ఉంటే నన్ను పిలవద్దు అన్నట్టు పిలిచాడు. అక్కడ ఉండేటువంటి కవులందరినీ కూడా జయించాడు శ్రీనాథ మహాకవి. ఆ సర్వజ్ఞ నామధే ఏమో శరువునకే అని చెప్పి ఆ రావు సింగ మహీపాలుని బాగా పూడి ఆయన ద్వారా మంచి భూరి సన్మానాన్ని కూడా పొందాడు మన శ్రీనాథ మహాకవి. అలాంటి గొప్ప గొప్ప కవుల విషయంలో చెప్పుకునేప్పుడు ఈ సామెత వేరు, అంటే అధిక్షేపణగా చెప్పేప్పుడు. మామూలుగా లౌకికంగా మనం చెప్పుకునేప్పుడు ఈ సామెత ఇంతకుముందు చెప్పుకున్నామే, నీ వాళ్ళ కాళ్ళు విరుస్తాను నన్ను పిలిచి పెద్దపేట ఏంటి ఎవడైనా వేస్తాడా వీడు, ఇది లౌకికంగా చెప్పేప్పుడు. రచ్చగొట్టేప్పుడు ఇదే సామెత చెప్తే అర్థం వేరు. అంటే మన తెలుగు సామెత ఎలా ఉంటుందంటే కత్తికి రెండు పక్కలా పోదును అన్నట్లుగా, లౌకికంగా చెప్పుకుంటే ఓ అర్థం వస్తుంది, కొంచెం సాంద్రంగా పాండిత్యమహితంగా చెప్పుకుంటే మరో అర్థం వస్తుంది. సందర్భానుచితంగా సందర్భానుసారంగా మంచి మాట చెప్పారు. ఒక్కొక్క సామెతను సందర్భానుసారంగా మనం వాడుకోవాలి. గురువు గారు ఇంకొక చిన్న సందేహం, ఈ లోకంలో తినడానికి మెతుకులేదు కానీ పైలోకంలో తొడగొట్టాడంట, దీనికి అర్థం చెప్పండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సామెత. ఈ లోకంలో తినటానికి తిండి లేదు కానీ పైలోకంలో వాళ్ళకి తొడగొట్టడం అంటే వాడు మానసికంగా సరిగ్గా లేనటువంటి వాడన్నా అయి ఉండాలి, లేకపోతే గొప్ప తపస్సంపన్నుడన్నా అయి ఉండాలి. ఎందుకంటే తపశ్శాలు ఉంటారు చూసారా, వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఈ లోకంలో వాళ్ళు ఏమీ ఆర్జించరు, పరలోకం కోసం కావలసినంతటిది ఆ తపస్సును కూడా సంపదగా వాళ్ళు భావించి ఉంటారు. అలాంటి వాళ్ళు పైలోకాలని వాళ్ళు ధిక్కరించి ఉండొచ్చు కదా, స్వర్గాదులు మాకొద్దు మోక్షం కావాలి అంటే పైలోకాన్ని కాదన్నట్టే కదా. ఇప్పుడు అపవర్గము స్వర్గము అనేటువంటివి ఉంటాయి, మోక్షం అనేటువంటిది అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చి భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి సాయుధ్యాన్ని ఇచ్చేటువంటిది. మోక్షం కోరుకుంటారు కానీ ఆ వెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళి కాసేపు కొంతకాలం పాటు అక్కడ సుఖభోగాలు అనుభవించి మళ్ళా ఈ లోకంలో పడిపోతూ ఉంటారు కొంతమంది. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, అలాంటి వాళ్ళు మనం చెప్పుకోవటానికి ఇలాంటి సామెతకి అర్హులు కొంచెం ఆధ్యాత్మిక భావన చేస్తే. లేకపోతే
మామూలుగా చూడండి, ఉట్టి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎగిరింది, ఇలాంటి స్వాములు తినటానికి తిండి లేదు కానీ పైలోకాన్ని తొడగొట్టాడు. ఇలాంటివి ఏమిటంటే, వాడు చిన్న మాటలు మాట్లాడకుండా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడు ఊళ్ళో ఉంటాడు, ఓ చిన్న రైతు బిడ్డ, వాళ్ళ నాన్న సంపాదిస్తే కానీ వాడు తిండి తిన రోజు గడవదు, వాడు కూడా వ్యవసాయం చేయలేడు, నేను తొందరలో 100 కోట్లు సంపాదించి టాటా వాడు బిర్లా వాడి కన్నా కూడా పెద్ద వ్యాపారం పెడతానని అన్నాడు అనుకో, తినడానికి తిండి లేదు కానీ పైలోకానికి తొడగొట్టేట అని అలాంటి వాళ్ళని అధిక్షేపణ చేసేప్పుడు చెప్పేటువంటి సామెతగా కూడా చెప్పచ్చు. ఇంకా కాస్త సాహిత్యపరంగా చెప్పుకోవాలనుకోండి, ఇది చక్రకేళి అన్నారు కదా, చక్రకేళి అంటే మామూలు అరటిపండు. అరటిపండులో అనేక రకాలు ఉన్నాయండి, దాంట్లో ఈ చక్రకేళి అరటిపండు అంటే దాన్ని ఫలరాజం అంటారు. అంటే అది చూడటానికి బొంత అరటిపళ్ళు, లేకపోతే ఇంకా వివిధమైనటువంటి కేరళ అరటిపళ్ళు అయితే ఇంతలా ఎంత పొడుగు ఉంటాయి, వాటికన్నా చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నాలికి జువ్వని లాగుతుంది. చక్రకేళి అరటిపండు ఒకటి తిని ఎవరో ఊరుకోరు, ఇంకోటి తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి చక్రకేళి కాబట్టి కాస్త సాహిత్య గంధంతో ఉండేటువంటివి అయితే సరసంగా హృదయానికి పట్టుకుంటాయి. నిజానికి విషాదకరమైనటువంటి స్థితి కదండి శ్రీనాథుడి మరణం. ఈ జాతి గర్వించదగినటువంటి మహాకవులలో ఒకడు శ్రీనాథుడు, ఒక మహాభాషావేత్త, ఒక దివ్యమైనటువంటి తపస్సుతో అనేక కావ్యాలను నూనూగు మీసాల నూత్నయౌవనంబర రచించింది శాలివాహన సప్తశతి. అంటే ఆ వయస్సులోనే ఆయన ఒక మహాకావ్యాన్ని జాతికి ఇచ్చేశాడు. తర్వాత ఆంధ్ర నైషధ కావ్యాన్ని ఆయన చక్కగా రచించాడు. ఆ నలదమ్మయంతుల యొక్క కథ ఈరోజుకి తెలుగు వాళ్ళకి ఆదరణీయంగా ఉందంటే శ్రీనాథుడి రచన వల్లే. మరి ఇలాంటి కాశీఖండం, ఇలాంటి రచనలు చేసినటువంటి శ్రీనాథ మహాకవి తన కవిత్వాన్ని ఆదరించేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోతే, అప్పుడు వచ్చినటువంటి వడ్డీరాజుల దగ్గర కొంత పొలాన్ని ఆయన కౌలుకి తీసుకున్నాడు, దాన్ని పండించాడు. పండిస్తే ఏమైంది, ఆ కృష్ణానది ఉప్పొంగింది. నదీ తీరంలో వ్యవసాయం ఎంత కష్టమో మీకు తెలుసు కదా, పాపం అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈనాడు ఆనాడు కూడా. పాపం వాళ్ళని పట్టించుకునేటువంటి నాథులు ఉండరు, వాళ్ళు పండిస్తే మాత్రం చౌకగా ఎలా కొనేసి దాన్ని మళ్ళా వ్యాపారం చేసేప్పుడు ఎలా అమ్మేయాలో అందరికీ తెలుసు. వాళ్ళు మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఏమో మేడలు కట్టుకుంటారు, సెలవు మేడల్లో పండించిన అన్నదాత పాపం ఎప్పుడు కూడా వాడు కష్టాలను పొందుతూనే ఉంటాడు. ఈ కవి పండితుడు కూడా పాపం ఆ నేలను పండించారు, కానీ ఆ పండించినటువంటి నేల బాగా తెలలు పెసలు అన్నీ వేసి బాగా పండిస్తే కృష్ణవేణమ్మ ఆ వరదల్లో దాన్ని ముంచెత్తేసింది. ఎప్పుడైతే తరగలెత్తినటువంటి కృష్ణవేణమ్మ వల్ల పంట నాశనం అయిపోయిందో ఆయనలో పాపం ఆవేదన కళ్ళంబడి నీళ్లు వచ్చి దుఃఖంతో కవిత్వ రూపంలో వచ్చింది. మామూలు వాడైతే బౌరం అంటాడు, కవి అయితే కవిత్వ రూపంలో చెప్తాడు. కృష్ణవేణమ్మ కొనిపోయే ఇంత ఫలము, కృష్ణవేణమ్మ కొనిపోయే ఇంత ఫలము. ఏమన్నా కొన్ని మిగిలే అనుకోండి, అవి కాస్త పక్షులు కొట్టుకుపోయాట, విలవిల ఆక్షులు తినిపోయే తెలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి. ఇది బొడ్డు పల్లెని అన్నారు కానీ గొడ్డు పల్లెని అన్నారు, బొడ్డు బల్లెను గుడ్డేరి మోసపోతి ఇట్లు చెల్లింతు టంకంబులేడు నూర్లు. ఆ దినాల టంకాలతో కనక స్నానాలు చేయించుకున్నటువంటి మహాకవి ఆ 7 నూర్లు ఆ వడ్డీరాజులకి కట్టలేక ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చనిపోయాడు. ఆ చనిపోయే ముందు కూడా కవి రాజసం పోలేదండి, ఏమిటండి అలాంటి దీనమైనటువంటి స్థితిలో ఏమిటి ఆ రాజసం. ఇప్పుడు భక్తి ఉండేటువంటి వాడు ఈశ్వరార్చన కళాశీలుడు అన్నాడు, భక్తి ఉండేటువంటి వాడికి ఓ కవిత్వం చెప్పేటువంటి వాడికి రాజస్యం ఏమిటండి అంటే, అలాంటి వాళ్ళ రాజస్యం మామూలు రాజస్యం కాదు. అది ఇప్పుడు మామూలుగా తీపి ఏ పదార్థం బాగా మీరు తిందాం అనుకున్నారు అనుకోండి, పరమానందం తిందాం అనుకున్నారు, ఎవరన్నా వచ్చి పిల్లలు దాంట్లో మిరప్పొడి కలిపేశారు అనుకోండి, మీరు ఆ పాయసం తినగలరా, పరమానందం తినగలరా మీరు? అంటే కారం వేరు తీపి వేరు, కానీ అదే తీయగా ఉండేటువంటి పానకంలో మిరియాల పొడి కలుపుతారు, మిరియాల పొడి కారంగానే ఉంటుందా? శ్రీరామనవమినాడు ఆ మిరియాల కారప్పొడి కలిపితే ఒక గ్లాస్ తాగే మీరు 2-3 గ్లాసులు తాగుతారా లేదా? అవునండి. ఎండ వేడి తగ్గుతుందని అలాగా
ఈ భక్తికిను రాజసానికి రెండింటికి తేడా ఉంది. పానకంలో మిరియాల పొడి లాంటిది అనమాట ఈ కవిరాజుల యొక్క రాజసం. అందుకే ఆయన అన్నాడు, కాశికా విశ్వేశు కలిసి వీరా రెడ్డి రత్నాంబరం బులేరా ఎడిచు. ఒకప్పుడు నేను అంబరాలు అంటే బట్టలు కట్టుకోవాలంటే రత్నాల లాంటి బట్టలు ఇచ్చేటువంటి వాడు వీరారెడ్డి గారు, కానీ ఇప్పుడు ఆయన కాశీ విశ్వేశ్వరుడు యొక్క భక్తుడైన ఆయన దేహాన్ని విడిచి ఆ విశ్వేశ్వరుడిలో కలిసిపోయాడు. రంభగూడె తెనుంగు రాయరాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు. మంచి సద్బ్రాహ్మణులకు కస్తూరి దానం చేశాడు అనుకోండి, కస్తూరి తాంబూలం దానం చేశాడు అనుకోండి, వాడికి స్వర్గ సౌఖ్యం వస్తుంది. స్వర్గంలో ఓ భోగాలు కదా, రంభ ఇత్యాది ఊర్వశి ఇత్యాదులందరూ కూడా కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఈయన మంచి స్వర్గలోక సౌఖ్యాల కోసం కస్తూరి దానం చేశాడు. అంటే కస్తూరి ఏదో ఇంత దానం చేస్తే వస్తుందని కాదు, ఈ కస్తూరితో ఉండే తాంబూలం ఇవ్వాలి. కస్తూరితో ఉండే తాంబూలం అంటే తాంబూలం మాత్రం ఇస్తే సరిపోదు, దాంతోపాటు 3 ఎకరాలు అంటే దాంట్లో ఎంత కస్తూరి వేస్తే ఎన్ని మిల్లీగ్రాముల యొక్క కస్తూరి వేస్తే అన్ని ఎకరాల పొలాన్ని ఇవ్వాలన్నమాట. అది నాకు కర్పూర తాంబూలం దానం చేయి, కస్తూరి తాంబూలం దానం చేయని రాజుల దగ్గరికి వెళ్ళి మహాకవులు అడిగారనుకో, ఏమిటి తాంబూలం కోసం మహారాజుని పోయి అడగాల అని అనుకోకూడదు. అక్కడ ఏంటంటే కస్తూరి తాంబూలం అంటే పృథ్వీ దానం, కర్పూర తాంబూలం అంటే మంచి డబ్బు అనమాట, బంగారు దానం సువర్ణ దానం. ఇలాగా ఆ రోజుల్లో గోప్యమైనటువంటి ఆ రహస్యాలు ఉన్నాయి. అలాగే ఈయన ఎన్నోసార్లు కస్తూరి తాంబూలాలు ఇచ్చాడు ఈయన. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. రంభగూడె తెనుంగు రాయరాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు. స్వర్గస్థుడయ్యే విసన మంత్రి మరి హేమ పాత్ర అన్నమెవ్వని పంక్తి కలదు. అప్పట్లో ఉండేటువంటి గొప్ప విసన మంత్రి, మహానియోగ బ్రాహ్మణుడు ఆయన. ఆయన ఎవరైనా పండితులు విద్వాంసులు కనిపిస్తే తన సరసన, ఆయన బాగా డబ్బు ఉండేవాడు, ఆయన కూడా తన సరసన కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా అవకాశం ఇచ్చి వాళ్ళకి అమృత భోజనం పెట్టేటువంటి వాడు బంగారు పళ్ళెంలో. అమృత భోజనం అంటే దేవతల అమృతం అని కాదు, ఎదుటివాడికి ఏది తృప్తో దాన్ని పెట్టడం అమృత భోజనం, అమృత తుల్యంగా ఉండేటువంటి భోజనం అనమాట. స్వర్గస్థుడయ్యే విసన మంత్రి మరి హేమపాత్ర అన్నమెవ్వని పంక్తి కలదు. కైలాసగిరి బండె మైలారు విభుడేగి దినవెచ్చమే రాజు తీర్పగలడు. ఆ మైలారు విభుడు నాడే ఆయన అడిగినప్పుడల్లా, ఇదిగో ఈ బస్తాలు వెళ్ళిపోయి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి, ఈ ధాన్య బస్తాలు, అదిగో మీరు ఈ పప్పులు ఉప్పులు మీ ఇంటికి పట్టుకుపోండి అని చెప్పి కవి పండితులకి దానం ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. భాస్కరుడు మున్నే దేవుని పాలి కరిగే, భాస్కరుడు ఉండేటువంటి వాడు ఆయన కౌజనులకు ఉదయించినటువంటి సూర్యుడు ఎలా అయితే లోకంలో పచ్చదనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడో అలా ఇచ్చేటువంటి వాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సరే ఇంక నన్ను శిక్షిస్తున్నారు, నేను కూడా చనిపోతా, కానీ దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరాపురికి. నేను బతికున్నంతకాలం ఈ లోకంలో ఎవరైనా శ్రీనాథ మహాకవి వస్తాడేమో వాగ్వాదానికి పిలుస్తాడేమో అని హడిలి చచ్చారు. అంతే కదా, మరి ఆయన ప్రౌఢ డిండిమ భట్టు యొక్క కంచు ఢక్కన పగలగొట్టిచ్చాడు. ఎవరైనా కూడా డంబు చేస్తే వాళ్ళ యొక్క ఎద కాల్చేస్తానని చెప్పాడు. ఎలాంటి ప్రతిజ్ఞలు చేశాడో మనం చెప్పుకున్నాం కదా. అలాంటి శ్రీనాథ మహాకవి చనిపోతూ అంటున్నాడు, దివిజ ఇప్పుడు ఇక్కడుండే కవులు ఇప్పటి వరకు భయపడ్డారు, ఇప్పుడు నేను నా ప్రాణాలు పోతున్నాయి, ఇప్పుడు నేను పైకెడతా, పైన కొంతమంది కవులు ఉన్నారు కదా వాళ్ళు అయ్యో బాబోయ్ శ్రీనాథుడు వచ్చేస్తున్నాడని ఇప్పుడు వాళ్ళు ఏడవటం మొదలు పెడతారు. ఎంత అందం చూడండి, తెలుగు భాషలో తెలుగు సామెతలతో తెలుగు పద్యాలు అనుసంధానం చేసుకుని మనం ఈ చక్రకేళి కార్యక్రమం ద్వారా చెప్పుకుంటే ఈరోజు యువత బాగుపడుతుందమ్మా. యువతరం ఈరోజు భాషని నేర్చుకోవాలని ఉన్నారు, అయితే భాషకి అందాన్ని తెచ్చేటువంటి సామెతలు ఉండాలి. బంగారం లాంటి వాళ్ళు ఆ బంగారం లాంటి మాటలు మాట్లాడుతున్నారు, కానీ బంగారంలో మంచి వజ్రాలు పొదిగితే ఇంకెంత అందం వస్తుంది. వజ్ర వైఢూర్యాలు పొదిగటం వల్ల వచ్చేటువంటి అందం ఈ సామెతలు భాషలో పొదిగితే అంత అందం వస్తుంది. కాబట్టి దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. ఆయనకి ఇక్కడ మింగ మెతుకు లేదు, కానీ
పైలోకాలకి తొడగొట్టాడు అన్నమాట. అది తెలుగు వాళ్ళు అంటే అది మన భాష యొక్క గొప్పతనం, మన కవుల యొక్క గొప్పతనం. ఓకే గురుగారు, ఈ సామెతకి చాలా చక్కగా అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేశారు. ఓకే గురుగారు, మరి చక్కెరకేళి కార్యక్రమంలో చాలా సామెతలకి చక్కని అర్థం పరమార్థం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఈనాటి మన చక్కెరకేళి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. Thank you.